చెండి అండ్ ఈ సినిమాతోనే నాకు పరిచయం అయ్యాడు. అది ఒక ఇంటర్నేషనల్ కెమెరామెన్, ఆయన పేరు వెంకట్. వెంకట్ డాట్ సి డాట్ దిలీప్ డాట్ ఇంకో నాలుగు పేర్లు ఉన్నాయి ఆయనకి. అండ్ ఈయన గురించి ఒక మాట చెప్పాలండి, అంటే మంచిగా అన్ని అన్ని పక్కన పెట్టేసి షూటింగ్లో నాకు ఒకరోజు ఒకటి చెప్పాడండి. అంటే మేము ఒక 45 లేకపోతే దగ్గర దగ్గర 50 డిగ్రీలు ఉందండి కారెక్కుడి అవుట్స్కర్ట్స్లో, కారులో వెళ్తున్నప్పుడు ఒకటి చెప్పాడండి నాకు. ఏమన్నాడంటే, సార్ నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను సార్ అన్నాడు. ఎందుకని అన్నా, ఈ పడే కష్టం అక్కడ పడితే కొత్త కెమెరామెన్ అయిపోతాను సార్, ఇదేంటి అన్నాడు. సో మా ఇంటర్నేషనల్ కెమెరామెన్ ఒకసారి మీతో మాట్లాడతాడు, ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఆయన ఉన్నాడు, ఆయన ఫారెన్కి వెళ్ళిపోతున్నారు, మనం చూడలేం మళ్ళీ. సార్ ప్లీజ్ సార్ ఒకసారి మాట్లాడండి సార్. తెలుగు సినిమా ఆడియన్స్ వీళ్ళు కొంచెం నర్వస్ గా ఉంది, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఏమనుకోవచ్చు, హాలీవుడ్ లో ఈజీ మాట్లాడచ్చు కదా, ఇంగ్లీష్ లో మాట్లాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఫస్ట్ మార్క్ లో నుంచును ఫస్ట్ నేను రానా గారి గురించి చెప్తాను. సూపర్ పర్ఫార్మెన్స్ అండి, మామూలు కూడా ఉండదు. మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దానికి 10 రెట్లు ఉంటుంది. ఆ నెక్స్ట్ నన్ను తిట్టినా పొగిడినా తేజ గారు, తిట్టినా పొగిడినా ఇన్పుట్స్ ఇచ్చినా, ఈజ్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అండి. మామూలుగా ఉండదు అంటే పొగిడారా, ఎప్పుడు పొగిడారు తేజ గారు నిన్ను? తిడితే ఇద్దరు ముగ్గురు ముందు పెడతారు, పొగిడితే మాత్రం కానీ అందరు ముందు పొగుడతారు. చాలాసార్లు పొగిడారు సార్. ఒక అంటే థర్డ్ సినిమాకే ఇంత పెద్ద బ్యానర్ లో ఇంత పెద్ద క్యాస్టింగ్ తోటి చేయడం అనేది మామూలు విషయం కాదండి. ఇట్స్ ఏ ఆనర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ, నీతో చేయడం మాకు పెద్ద. నెక్స్ట్ థింగ్, నాకు సో మచ్ అంటే ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ షూటింగ్ కాజల్ అండ్ క్యాథరిన్. అంటే మరి నేను నవదీప్ పర్ఫార్మెన్సెస్ కే నేను పడిపోయాను అక్కడ, అక్కడ లాస్ట్ అనమాట అసలుకి. మరి ఎందుకు అట్లా ఊగుతున్నావు ఆడికి? చెప్పే ఫస్ట్ లోనే అన్న కొంచెం నర్వస్ అని. కరాట వచ్చినా మంచిదే యా అను అన్నావు అనుకో, ఆన్నే ఇలా పడతావు. యాక్చువల్ గా మార్క్ మీద నుంచోమని నేను అందరికి చెప్తాను. ఇప్పుడు నేను డైలాగులు రాసిచ్చిందా? లేదు, మళ్ళీ నేను మాట్లాడుతున్నా కూడా అట్లనే అంటే. ఇప్పుడు ఒక తానా టైలర్ షాప్ ఉంటుంది, మనం బట్టలు చూపించినాం అనుకో, ఎవరు కుట్టిండే అంటాడు. ఒక తానా బార్బర్ షాప్ పోతాం మనం, ఎవరు చేసిండే కటింగ్ అంటాడు ఇంకోడు. మళ్ళా అట్లా తేజ సార్ నేను ఏమని అన్నదా? అంటే ఇద్దరు సేమ్ సేమే కదా, కెమెరాలే కదా. అవును, అట్లా అన్నదా? అన్నారు అనొచ్చు, అనుకోడు అనొచ్చు. చెప్పు చెప్పు, ఊటు బ్లేమ్ బెటర్ ఇది. అంటే పబ్లిక్ అడుగుతాళ్ళు నెక్స్ట్ సినిమా తేజ గారితో చేయాల్సి చేస్తారా, అమ్మను రాజ్యం పెడతారు ఊకుంటారా అడుగుతారు? జనరల్ గా చెప్పండి. చేస్తాను. అంటే పైసలు ఎక్కువితే చేస్తారా, జనరల్ పైసలు తక్కువైనా చేస్తారా? అది అసలు పాయింటే కాదు. ఓకే, మీకు పాయింట్ ఏంటిది కదా, అంటే తిట్టద్దు అదేనా? అంటే తేజ గారు చెప్తే అది ఫాలో అవుతారా? అంటే పబ్లిక్ అడుగుతారు నాకెందుకు అమ్ముతుడు. తేజ గారు చెప్తే ఫాలో అవుతాను, దాంట్లో ఏదో విషయం ఉంటది. విషయం లేకుండా నేను ఉండదు, అసలు విషయం లేకుండా ఉండదు. అంటే ముందే ఆయన కెమెరా అన్ని తెలుసు కాబట్టి చెప్తున్నా అంతే. అదే ఇన్నరా, మీకు డౌట్ క్లియర్ అవుతానయా? ఓకే ఓకే. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే ఇంకొకటి, ఈ సినిమాలో చెప్పాల్సిన బాగా నచ్చింది లక్ష్మీ ఉపాల్ గారి డైలాగ్స్, అలాగే పరశుర్ బ్రదర్స్ గారి స్క్రీన్ ప్లే. అదే అండి, అంటే ఎవ్రీబడి ఈజ్ లైక్ సో బిగ్. సురేష్ బాబు గారు అంటే ఇట్స్ అ ప్లెజర్ అండి. అంటే చాలా పెద్ద బ్యానర్ అండ్ థర్డ్ ఫిల్మ్కి ఎంత పెద్ద బ్యానర్ లో అవకాశం రావడం అనేది మామూలు విషయం కాదు. అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది సపోర్టింగ్ క్యాస్ట్. అండ్ ఆల్సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ గురించి చెప్పాలండి, చాలా హార్డ్ వర్క్ చేశారు, మామూలు విషయం కాదు. అందు మీ అందరికి తెలిసిందే తేజ గారి దగ్గర అంటే ఎలా ఉంటుందో. అండ్ అలాగే మై కెమెరా డిపార్ట్మెంట్, మై లైట్ గైస్, ప్రొడక్షన్, ఎవ్రీబడి హూ సపోర్టెడ్ మీ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో థ్యాంక్ యూ వెంకట్. వెంకట్ నేను తెలుగు సినిమాలు చేస్తాను, హిందీ సినిమాలు చేస్తాను, అలా నువ్వు ఫారెన్ వెళ్తున్నప్పుడు నన్ను కూడా ఫారెన్ తీసుకెళ్ళావు, ఇంగ్లీష్ సినిమా చేయాలని ఆశ ఉంది. థ్యాంక్ యూ.